ఒంగోలులో నవోదయ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ స్కూలుకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని, క్లాసులు బహిష్కరించి విద్యార్థులు ఎండలో బైఠాయించి నిరసన తెలిపారు. స్కూలుకు పక్కనే ఉన్న నాగార్జున పీజీ స్టడీ సెంటర్ వల్ల విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయిందని, పీజీ సెంటర్ సిబ్బందికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇప్పటికైనా కలెక్టర్, ఆర్టీఓ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విద్యార్థినులు కోరుతున్నారు. నవోదయ స్కూల్ ప్రాంగణంలో రక్షణ గోడ ఏర్పాటు చేయడం రెండు ప్రభుత్వ విద్యా కేంద్రాల మధ్య చిచ్చు రేపుతోంది. స్థలం మాదంటే మాదంటూ రెండు విద్యా సంస్థలు వాదించుకుంటున్నాయి. నవోదయ విద్యార్థుల ఆందోళనకు వ్యతిరేకంగా పీజీ సెంటర్ విద్యార్థులు కూడా నిరసన తెలిపారు. మరోవైపు చిన్నారులను ఎండలో కూర్చోబెట్టడంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు స్పందించారు. నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ రోజు అది ఒంగోలు చైల్డ్ లైన్ 102 సమాచారం వచ్చింది. ఒంగోలు జవహర్ భారతి పాఠశాలలోని విద్యార్థులు మొత్తాన్ని కూడా ఎండలో కూర్చోబెట్టి ప్రధాన ఉపాధ్యాయులు ధర్నా చేపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఇంచుమించుగా 12 గంటలప్పుడు విద్యార్థులు తీసుకొచ్చి భయంకరంగా ఎండలో కూర్చోబెట్టడం చట్టవిరుద్ధమైన నేరం. అసలు విద్యార్థులు ధర్నాలకి ర్యాలీలకు ఉపయోగించకూడదని జేజాటి క్లియర్గా చెప్తుంది. కానీ ఆమె తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టి పీజీ కాలేజ్ వాళ్ళకి వెళ్ళి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి, కలెక్టర్ దగ్గర పెట్టుకోవాలి, ఎంఆర్ఓ దగ్గర పెట్టుకోవాలి. తప్పితే అభాగ్యమైన బాలికలను తీసుకొచ్చి బాలను తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టారు. వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తే ఏం జరిగింది? దీని మొత్తాన్ని కూడా నేను సిడబ్ల్యూసీ వారికి, అదేవిధంగా జూనియర్ జస్టిస్ బోర్డు తీసుకొని ఎవరైతే బాలికలను బయట కూర్చోబెట్టారో బాలని వాళ్ళందరూ కేసులు నమోదు చేసేంత వరకు చేయలేని పనిచేస్తుంది. 10 సంవత్సరాల నుంచి కూడా ఒక బిట్టు కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం అనేది మా దగ్గర ఉన్నటువంటి ఆడపిల్లలకు మేము ప్రొటెక్ట్ చేయలేకపోతా ఉన్నాము. ఎందుకు ఏమి అని ఆరా తీస్తే దాని విషయంలో చాలా చక్కగా పీజీ సెంటర్ వాళ్ళు రోజు రోజుకు ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశంతో కాంపౌండ్ వాళ్ళు ఒక బిట్టులో కట్టనివ్వకుండా మాకు దారి ఇవ్వకుండా చేస్తూ ఉన్నారనేది అర్థమైంది. దాన్ని బేస్ చేసుకొని మేము చాలాసార్లు కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, డిఆర్ఓ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, ప్రతి ఒక్క అఫీషియల్ను కలవడం జరిగింది. అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ని కూడా మేము కలిశాము. దయచేసి నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, ఇది కో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నారు. మేము ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఆడపిల్లలకు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతా ఉన్నాం. లేడీ టీచర్స్ కూడా వాళ్ళు పరీక్ష లేకపోతా ఉన్నారు. తల్లిదండ్రులకు దారి లేకుండా చేస్తే మేము కూడా తట్టుకోలేము. కాబట్టి దయచేసి ఈ విషయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రావాలి. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆగేది లేదు. మేము కానీ ఇక్కడికి వచ్చాము, మాకెవరూ చెప్పలేదు. మాకు సేఫ్టీ కావాలి కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. అలాగే మేము చిన్నపిల్లలు అయి ఉండి వాళ్ళు అంత పెద్దవాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తే ఎలా ఉంటుందండి? చిన్న ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయా అని అంటున్నారు, రిటర్న్ ఆర్డర్స్. ఏదైనా మంచి చేయడానికి ఆర్డర్స్ కావాలా? రూల్స్ చూసుకొని మాట్లాడతారా సార్? ఎప్పుడైనా ఒక్క ఆడపిల్ల ఇంట్లో ఉంటేనే ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు? ఇంతమంది ఆడపిల్లలు అమ్మా నాన్నల దగ్గర లేకుండా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి సార్? అలాగే అందుకోసమే స్ట్రగుల్ కోసం వచ్చాం సార్. మా కాంపౌండ్ వాళ్ళు మాకు కావాలి, మాకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మాకు కావాలి. ఎన్ఎస్పి ల్యాండ్, ఎన్ఎస్పి వాళ్ళది మాత్రం ఈ ల్యాండ్ మొత్తము. అయితే మేడం గారు, మన ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ మీద కామన్ పాత్కి ల్యాండ్ ఇవ్వమని అడిగారు. రిక్వెస్ట్ మీద కామన్ పాతికి ఇచ్చాము. అయితే ఇప్పుడేమంటున్నారంటే అక్కడ గోడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. గోడ కట్టడానికి అవకాశం లేదు ఏమాత్రం, ఎందుకంటే కొత్తగా బీపీఈడి కోర్సు మా దగ్గర స్టార్ట్ చేశారు కాబట్టి ఈ బీపీఈడి కోర్సు స్టూడెంట్స్ మొత్తం కోర్టులు వేశారు. వాళ్ళంతా అటునుంచే నడవాలి.